श्री हनुमान गुरुदेवु పలికిన సీతారామ కథ హే పలికిన సీతారామ కథ నాగ మాత సుర సదను జాగృతి కొని జగతి మాట్లాడే హనుమంతుని గని నాగ మాత సుర సదను జాగృతి కొని జగతి మాట్లాడే హనుమంతుని గని దేవతల పిరి నిన్ను బృంగమని ఆకుని ఒంటిన నోటబడుమని దేవతల పిరి నిన్ను బృంగమని ఆకుని నోటబడుమని ఘోరమౌ ముసల నోటిని తెరచే క్రూరమౌ కరకు కోదలు మెరచే ఘోరమౌ ముసల నోటిని తెరచే క్రూరమౌ కరకు కోదలు మెరచే కేసరి చుట్టుడు తిరునగ బొలుకగా కేసరి చుట్టుడు తిరునగ బొలుకగా కరములు మోచి పలికెను తీరుగ శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ హే పలికిన సీతారామ కథ ఓ సురసాయిది సమయము కాదు నన్నా పనీకు న్యాయము కాదు ఓ సురసాయిది సమయము కాదు నన్నా పనీకు న్యాయము కాదు రామ కార్యమై రామ కార్యమై లంకకు వంటిగా సీత జాడగన ఏగుతుంటిగా తల్లి జాడ తెలిసి తండ్రికి తెలిపి మరలి వచ్చి నోటబడుదును అని హనుమంతుడు అని హనుమంతుడు తిరునగ ఒలుకగా తీరుగ మలిచే శ్రీ హనుమాను ఏ పలికెద సీతారామ కథ ఎప్పుడైతే వాయు వేగాలతో దూసుకుపోతున్నారో హనుమంతుల వారు అక్కడ ఉండేటటువంటి ఆ సురస అడ్డగించింది బతిమాలింది అయ్యా ఎప్పటి నుంచో మీ గురించి ఎదురు చూస్తున్నాను వచ్చి నా నోట్లో పడండి అని ఆహ్వానం పలుకుతుంటే హనుమంతుల వారు నేను కార్యదీక్ష కొని రామకార్యార్థం వెళ్తున్నాను ఆ తల్లి దర్శించుకునేంత వరకు ప్రతి క్షణం నాకు విలువైనది ఆ తల్లిని దర్శించి ఆ శుభవార్తను రాముడికి చెప్పి ఖచ్చితంగా నీ వచ్చింది నోట్లో పడి నీ కోరిక తీరుస్తానంటోంది తల్లి జాడ తెలిసి తండ్రికి తెలిపి మరలి వచ్చి నీ నోటబడుతుందని హనుమంతుల వారు చిరునవ్వుతోటి పలకరిస్తూ చెప్తుంటే ఆ మాటలు వింటుందా పరీక్షించబోతోంది కదా ఏమన్నది వెంటనే ఆవేశంతో ఇంకా పెద్దగా నోరు తెరిచింది ఏమైందో తెలుసుకుందాం శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ ఎప్పుడో నన్ను నిన్ను బ్రింగ్ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ ఎప్పుడో నన్ను నిన్ను బృంగమని వరము సగి మరి బ్రహ్మ పౌకెనని ఎప్పుడో నన్ను
నిన్ను మృంగమని వరమసగి మరి బ్రహ్మ పంపెనని అతిగా సురత నోకిని దరసే హనుమంతుండలిగి కాయము గంసే అతిగా సురత నోకిని దరసే హనుమంతుండలిగి కాయము గంసే ఒకరి నొకరు మిలిచి కాయము మెల్చిరి శతయోజనములు విస్తరించిరి ఒకరినొకరు మిలిచి కాయము మెల్చిరి శతయోజనములు పై నుండి సురలు తహతహలాడిరి పై నుండి సురలు తహతహలాడిరి ఇరువురిలో ఎవరి దోగలు పనిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయత పలికిన సీతారామ కథ నే పలికదం రామ కథ ఎంతో వేగంతో వెళుతున్నటువంటి హనుమంతుల వారికి అమాంతంగా ఒక్కసారి ఇట్లాంటి ఆటంకం రావటంతో చెప్పాడు రామకార్యార్థం వెళ్తున్నాను అంటే ఆ మాటలు లెక్క చేయలేదు ఒకరికొకరు ఒకరికి మించినటువంటి ఒకళ్ళు శరీరాన్ని పెంచుకుంటూ పోతున్నారు ఒకరినొకరు మించి కాయము పెంచిరి శతయోజన్మలు విస్తరించిరి పైనుండి సురులు తహతహలాడిరి ఏమగునో అని ఏమవుతుందో ఏమవుతుంది అనుకుంటే సామాన్యుడా ఉండేటటువంటి వాడు హనుమంతుల వారు మహామేధావి బుద్ధిమంతుడు నీతిమంతుడు మహాబలవంతుడు గొప్ప గుణవంతుడు సామాన్యుడా వెంటనే సమయం చూశాడు ఏం చేశాడు సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధి గొని సమయమిదేనని క్షణములోన అంగుష్ట మాతృడై ముఖము జోచి వెలివచ్చ విజయోడై పవన కుమారుని సాహసముగని దీవిల్చ సురస నిజ రూపముగని సాధు సాధుయని సురలును తిల్చిరి సాధు సాధుయని జయ హనుమాయని దీవెనలో సాగిరి అంత పెద్ద శరీరాన్ని అంత కూడా అమాంతంగా కుదించి ఒక బొటనవేలుగా మారిపోయి అమాంతంగా లోపలికి ప్రవేశించి ఒక్కసారి గర్రమని తిరిగి బయటకు వచ్చేటప్పటికి దేవతలంతా కూడా పవన కుమారుని సాహసము కొని దీవించే సురస నిజరూపము కొని సాధు సాధు అని అందరూ కూడా ఆ హనుమంతుల వారిని ఘనంగా పొగిడారు దేవతలంతా పులవర్షాన్ని కురిపించారు ఆశీర్వదనాలు అందించారు రెట్టింపు వేగంతో వెళ్తుండే ఇంకా చిట్ట చివరి ఆటంకం హనుమంతుల వారు జయించిపోతున్నారు ఛాయాగ్రాహిణి వధించి ఇంకా ఈ సముద్రాన్ని దాటి సువేలాచల పర్వతమే పర్వతం మీద వాలబోతున్నారు ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఘన 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 విన్యాసితము నారద తుంగురు గాన శోభితము గరుడ గంధర్వ వాహనాంకితము దేవ విమాన యాన భాసితము సూర్య చంద్ర నక్షత్ర మండితము బ్రహ్మ నిర్మితము ప్రణవనితము నిరాజంబ నీలాంబరము గను మారుతి ఏగను వేగము పెంచుతూ శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అడ్డగ్రహించెను జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అడ్డగ్రహించెను గుహలు బోలు తన నోటిని తెరచెను కవివరుని గుంజి మృంగజూచెను గుహలు బోలు తన నోటిని తెరచెను కవివరుని గుంజి మృంగజూచెను అతి బలవంతుని ఆంజనేయుని కదలనీయక తికమక పరచెను అతి బలవంతుని
కదలనీయక తికమక పరచను మును సుగ్రీవుడు గురుసుగా దేవిన మును సుగ్రీవుడు గురుసుగా దేవిన ఛాయ ఛాయి అదేనని చెలిచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ మహామేధావి కవి కుంజరుడు క్షణములోన సూక్ష్మరూపుడు మహామేధావి కవి కుంజరుడు క్షణములోన సూక్ష్మరూపుడు నరపోల మెరచి సింహిక ముఖమును నరపోల మెరచి కొచ్చి చీల్చి వెలివచ్చి నిల్చెను సింహిక హృదయము చీలికలాయను సాగరమున బడి అసువులు బాచెను దేవగంధర్వ సిద్ధగణములు దేవగంధర్వ పవన కుమారుని పొగడి విఘనముగ శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఆ రకంగా తన బుద్ధితోటి యుక్తితోటి బలంతోటి తనకు కలిగిన ప్రయాణంలో మూడు ఆటంకాలని జయించుకుంటూ ఆ ఛాయాగ్రాహిణి వధించాడు, సముద్రం దాటాడు, సువేలాచల పర్వతం అనే పర్వతం మీద వాలాడు. ఏ రకంగా